హాయ్ హలో వెల్కమ్ టు వాహిని టీవీ నేను మీ యాంకర్ శ్రీ సో ఈరోజు మీ ముందుకు ఒక యువ నాయకుడు అనుకోవచ్చు యువ కార్యకర్త అనుకోవచ్చు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్ అనుకోవచ్చు అలాంటి వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను ఎందుకంటున్నానంటే ఈ మధ్య చాలామంది యూత్ సోషల్ మీడియాని కొంతమంది మంచికి యూజ్ చేస్తున్నారు ఇంకొంతమంది చెడుకు యూజ్ చేస్తున్నారు కానీ ఇతను మాత్రము నాయకుల్ని ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అతను సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నాడు సో ఆ సోషల్ మీడియా అంటే అది ఫేస్బుక్లో బాగా కౌంటర్ టు రీకౌంటర్ ఫేస్ టు ఫేస్ ఇలా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అంటే చిన్న చిన్న ఒక వీడియో బైట్స్ను పెట్టి గవర్నమెంట్ని కానీ లీడర్స్ని కానీ లోకల్ లీడర్స్ని కానీ ప్రశ్నిస్తున్నాడు సో అలా అలాంటి తరుణంలో అతని వీడియోస్ కొన్ని మనం చూసాము మన ఛానల్స్ చూసి ఇతను ఎందుకో చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎందుకో ఇతనితో ఒకసారి మాట్లాడాలి అనిపించింది సో అతను ఎవరో కాదు మనం ఫేస్బుక్లో చూసుకుంటే వెంకి మామిడాల అనే ఒక పేజ్ ఉంటుంది దాని ద్వారా మామూలుగా కాదు అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అన్ని పార్టీల గురించి మాట్లాడుతూ అందరి దృష్టిలో పడ్డాడు సో మన దృష్టిలో కూడా పడ్డాడు అతనితో మాట్లాడి తెలుసుకుందాం అసలు తన వే ఆఫ్ టాకింగ్ ఏంది అతని గోల్ ఏంటి అసలు ఫ్యూచర్లో ఏంది ఒక రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నాడా లేదంటే ఇంకేం కావాలనుకుంటున్నాడు ఇలా అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లున్నారన్న బాగున్నాను మీరు బాగున్నారా మేము సూపర్ అన్న బట్ ఈ కరోనా టైంలో చూసుకుంటే మీ వీడియోస్లో చాలా వరకు మీరు అందరు ఇంట్లో కూర్చున్నారు అందరు సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేశారు కానీ మీరు మాత్రము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఇంకొంత కరోనా టైంలో కూడా హెల్పింగ్ నేచర్ మీరు చూసాము అవన్నీ చూసాము వీడియోస్ సో అవి చూసిన తర్వాత మీతో ఎందుకో మాట్లాడాలి ఒకసారి అనిపించింది ఈరోజు ఏంటంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్న నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేను కిషన్ రెడ్డి గారిని చూస్తుండే పెరుగుతున్నాను కిషన్ రెడ్డి గారి జీవిత చరిత్ర తెలుసుకుంటే 1977లో అతని లీడర్షిప్ని చూస్తూ పెరిగాను నేను 2004 ఎమ్మెల్యే కానీ 9 ఎమ్మెల్యే కానీ 14 ఎమ్మెల్యే కానీ ఇవి చూస్తూ నేను ఇన్స్పైర్ అయినాను అతను కిషన్ రెడ్డి గారిని చూస్తూ ఎరిగాను అతను పౌరయాత్ర చేసినాడు 88 అసెంబ్లీ సీట్లు తిరిగినాడు 960 గ్రామాలు తిరిగినాడు ఇవన్నీ నేను చూస్తూ ఒక చిన్న ఒక ఆఫీస్ బాయ్ టు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వరకు అతని జీవిత చరిత్ర చూస్తే నాకు అతను ఒక ఇన్స్పిరేషన్ సో అన్న ఏందన్న మీ ప్రాపర్ ఎక్కడ అసలు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్న మా ప్రాపర్ హైదరాబాదే మా డాడీ కూడా సికింద్రాబాద్లో జన్మించాడు నేను కోటిలో జన్మించాను మా ప్రాపర్ మొత్తం హైదరాబాదే ఓకే మరి ఏంది అంబర్పేటలో ఉండడం ఏంది అంబర్పేటలో మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మా డాడీ అంటే నాకు గృహదలు అనప్పటి నుండి కూడా మా డాడీ ఇక్కడనే ప్రాపర్ అంబర్పేట ప్రాపర్ సో అది మా అంబర్ అంటే మీరు నేను క్వశ్చన్ అడగగానే మీరు స్టార్టింగ్ కిషన్ రెడ్డి గారి గురించి చాలా చెప్పారు అంటే మీరు బీజేపీ పార్టీ అనుకోవచ్చు నేను బీజేపీ పార్టీ నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుండి నా 7th క్లాస్ లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్ నాదే సో 7th క్లాస్లో ఉన్నప్పటి నుండి నాకు అప్పుడప్పుడే తెలుసు పాలిటిక్స్ అనేది అప్పుడే తెలుసు ఏం జరుగుతుంది సమాజంలో అని కూడా అప్పుడే తెలుసు సో అప్పటి నుంచి నేను లీడర్ని చూస్తున్నాను అంటే అది కిషన్ రెడ్డి గారిని ఆ కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నాకు ఇన్స్పిరేషన్ ఒక నేను బీజేపీ కార్యకర్తనే అనుకోవచ్చు ఓకే మీ ఫ్యామిలీ విషయానికి వస్తే అంటే ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మేము ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ ఇద్దరు కూడా మ్యారీడ్ వెల్ సెటిల్డ్ నాది ఇంకా మ్యారేజ్ అయ్యేది ఉంది మా డాడీ విజయ్ ఇంటీరియర్స్ అని బిజినెస్ మమ్మీ హౌస్ వైఫ్ స్టడీ ఎంతవరకు కంప్లీట్ అయింది నా స్టడీ నా బీకామ్ డిప్లొమా కంప్యూటర్స్ అయితే బీకామ్ చదువుకున్నారు కదా మీరు బీకామ్ చదువుకున్న వాళ్ళు ఎందుకు ఈ పొలిటికల్ వైపు రావాలనుకున్నారు అంటే చాలామంది బీఏ చేసి అట్లా పొలిటికల్లోకి వెళ్ళాలనుకుంటారు మరి ఏంటి మీరు బీకామ్ తర్వాత ఉన్న బ్యాక్గ్రౌండ్ నేను బీకామ్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అక్కడ నాకు ఎన్నో ఉద్యమాలు కనిపించాయి తెలంగాణ ఉద్యమాలు కనిపించినాయి స్టూడెంట్ సమస్యలు తెలిసినాయి నాకు అప్పుడే అనిపించింది నేను బీజేపీ నేను 2007 నుంచి చూసినప్పటికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మాత్రం పాలిటిక్స్లో లేకుండే నేను 10-11లో పరోక్షంగా ప్రత్యక్షంగా పాలిటిక్స్లోకి వచ్చాను అది బీజేపీ అని నాకు అనిపించింది బీజేపీలో జాయిన్ అయ్యాను కిషన్ రెడ్డి గారి సమక్షంలోనే జాయిన్ అయ్యాను దాదాపు 10 ఇయర్స్ అవుతుంది నేను జాయిన్ అయ్యి కూడా నేను 2014-13లో బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ లాగా బాధ్యతలు వహించాను 2017లో భారతీయ జనతా యువమోర్చ అంబర్పేట్ డివిజన్కి అధ్యక్షునిగా బాధ్యతలు వహించాను ఓకే సో అయితే ఇప్పుడు ఈ విషయాలను పక్కకు పెడితే ఇంతవరకు అయితే బీజేపీ ఒక కార్యకర్తగా లేదా బీజేపీ ఒక నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మీరు నిరంతరం ఇప్పటివరకు క్షమించారు బట్ ఈ ఫేస్బుక్ విషయానికి వచ్చేసరికి మీరు ఎందుకు కౌంటర్ టు రీకౌంటర్ ఎందుకు ఇస్తున్నారు కౌంటర్ ఎందుకు ఇస్తున్నానంటే రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే అది చూడలేక కొంతమంది యువత ఏంటంటే భయపడుతుంటారు నాకెందుకులే అని అనుకుంటారు ఇక వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు నాకెందుకులే నేను పొద్దున పోయినా ఆఫీస్ పోయినా మధ్యాహ్నం తిన్నానా వచ్చి వండుకున్నానా అన్నట్టు ఉంటుంది నేను అందరిలాగా ఉంటే నేనెందుకు నేను ఒక ప్రత్యేకత ఉండాలి ప్రశ్నించాలి ఒక ప్రశ్నించే గొంతులాగా ఉండాలి నన్ను చూసి ఒక 10 మంది యువతనన్నా స్ఫూర్తి తీసుకుంటారేమో వాళ్ళు కూడా క్వశ్చనింగ్ చేస్తారేమో అని
నా ఉద్దేశంతో నేను కౌంటర్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, వెంకి మామిడాల టీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు మాత్రమే ప్రశ్నిస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీలో కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తుందా? బీజేపీ పార్టీలో ఎవరు కూడా తప్పు లేరండి. అంటే ఇంకేస్ చేస్తే ఏంటి, అంటే మీ పార్టీ అని చెప్పి సర్దుకు వెళ్తారా లేకపోతే ప్రశ్నిస్తారా? 100% ప్రశ్నిస్తాను. నేను ఎవరైతే బీజేపీ పార్టీలో ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్పుకి తప్పు చేయడానికి సిద్ధంగా ఉంటే నేను దాన్ని వెంటనే అధిష్టానానికి తీసుకెళ్తా, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునేలాగా నేను ప్రయత్నిస్తాను. ఓకే, సో ఇప్పుడు స్టేట్ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే టీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే టీఆర్ఎస్కి ఒక మంచి ఫామ్లోకి వచ్చింది. ఒక ఒక ఇవి 2014 2015లో చూసుకుంటే మంచి పరిపాలన చేసింది గెలిచిన తర్వాత. సో రెండోసారి ఎప్పుడైతే గెలిచిందో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొంచెం డౌన్ ఫాల్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో దీంట్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకోవచ్చా, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవచ్చా మన స్టేట్లో? 2014లో టీఆర్ఎస్ గెలిచింది అంటున్నారు, 2014లో బీజేపీ గెలిచింది కేంద్రంలో. ఓకే, నరేంద్ర మోడీ గారు గెలిచారు అక్కడ, ఇక్కడ కేసీఆర్ గారు గెలిచారు. కేసీఆర్ గారు ఎవరైతే 2014లో చెప్పినాడో అది 6 నుంచి 8 నెలల వరకే ఉన్నాయి ఆ పథకాలు, తర్వాత గాలికి వదిలేసినారు. ఆ పథకాలను చూసుకుంటే పెద్ద లిస్టే వెళ్తుంది. ఆయన 100 అబద్ధాలు ఆడాను, ఆయన 100 కాదు 1000 అబద్ధాలు దాకా కూడా ఆడాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పుడే ఏర్పాటైంది, కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పుడే ఏర్పాటైంది. కేసీఆర్ కొత్తగా ఏం పథకాలు ఏం పెట్టలేదండి. ఏమున్నా నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్లో ఏదైతే చేసినాడో దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వచ్చినాడు. మా అంటే ఒక 2-3 ఉండొచ్చు వాళ్ళ కొత్త ఐడియాస్. అంటే ఉన్న పథకాలు ఏంది కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి కూడా జనాలు అంటున్నారు కదా. ఎన్నో పథకాలు, ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. 100% మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇలా ఎన్నో పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తున్నారు. రైతులకు వచ్చేది రైతు బీమా కానీ, ఇవన్నీ ప్రతి ఒక్క పథకము ఇప్పుడు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసారు అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. 6 నుంచి 8 నెలల వరకు ఈ హంగామా ఉన్నది, 2014లోనే హంగామా ఉన్నది. ఆ 2014 జూన్లో ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసారో 2015 వచ్చేసరికి అవి అన్ని గాలికి వదిలేసి కూర్చున్నారు. ఒక మిషన్ భగీరథ అంటున్నారు మీరు, కాకతీయ మిషన్ కాకతీయ అంటున్నారు, అవి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి, మిషన్ కాకతీయ ఎక్కడ ఉంది, మిషన్ కాకతీయ తీస్తే హైదరాబాద్ ఎందుకు మునుగుతుంది, సిటీ అవుట్స్కర్ట్స్ లో మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ ని నువ్వు గట్టిగా అమలు పరిస్తే ఈ హైదరాబాద్ ఎందుకు మునుగుతుండే అండి. సో సిటీ అవుట్స్కర్ట్స్ లో మిషన్ కాకతీయ అని అంటే చెరువులు తోవడం కానీ ఏర్పాటు చేస్తే ఇంకుడు గుంతలు అంటారు, అవి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు ఆ ఇంకుడు గుంతలలో స్టోరేజ్ అయ్యి ఉంటుంది, సిటీలోకి రాదు ఇది కూడా, కట్టలు దిగవు ఇక్కడ కూడా. సిటీ మునగడం కారణం 100% టీఆర్ఎస్ బాధ్యతే. టీఆర్ఎస్ బాధ్యతే అంటారు, బాధ్యత వహించాలి అంతే. సరే, ఇప్పుడు ఇది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదనుకుందాము, మరి ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా. మీరు 8 నెలల వరకు మాత్రమే జరిగాయి అంటున్నారు, 8 నెలలు కాదు అంతకు మించి. ఇప్పుడు మనం రైతు బంధు చూసుకుంటే రైతు బంధు విషయంలో కంటిన్యూట్గా మొన్నటి వరకు కూడా రైతు బంధు చేశారు. ఇంకా ఇంటింటికి నీళ్ళు, ఇది నల్ల కులాయి అనేది కూడా వచ్చింది మీరు మిషన్ భగీరథ చూసుకుంటే. ఇలాంటి కొన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు మరి? టీఆర్ఎస్ది ఎట్లా ఉంటుంది అంటే మైండ్ సెట్, కుండలు పెట్టి బాగుండదు, లైక్ కుండలు పెట్టి బాగోలు ఎత్తుకుపోవడం అని ఉద్దేశంతో ఉంటుంది. రైతు బంధు కానీ మన రైతు బీమా కానీ, వాళ్ళు రైతు బంధు ఎంత ఇస్తారండి, ఎకరానికి 5000 ఇస్తారు, బీమా 5 లక్షలు ఇస్తున్నారు చనిపోతే. అవును, బీమాలో నరేంద్ర మోడీ గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. బీమాలో నరేంద్ర మోడీ గారు 2 నుండి 3 లక్షల వరకు బీమా ఇస్తున్నారు. అంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్తోంది అంటే కేంద్రం నుంచి మాకు ఎలాంటి నిధులు రావట్లేదు, ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్ నుంచి పెడతాను. కేసీఆర్ గారిని టీఆర్ఎస్ లీడర్ ఎవరైతే చోటాబడ నాయకులు ఉన్నారో వాళ్ళని ఓపెన్ డిబేట్ కి రమ్మని చెప్దాము. కేసీఆర్ ఎన్ని ఇచ్చిండు, మోడీ గారు ఎన్ని ఇచ్చారు, మనం ఓపెన్ డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుందామని నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. ఓపెన్ డిబేట్ కి రండి, మీ కేంద్రం మా కేంద్రం ఎన్ని ఇచ్చింది, మీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చిందో మనం కూర్చొని మాట్లాడుకుందాం.